సత్తెనపల్లి నియోజకవర్గంలో నకరికల్లు మండలంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు. కోడెల శివప్రసాద్ స్వగ్రామమైన కండ్లగుంటలో కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నక్క ఆనంద్ బాబు, నిమ్మల రామ్ నాయుడు పాల్గొని కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హోమ్ మినిస్టర్ కు వన్నె తెచ్చిన మంత్రి కోడెల శివప్రసాద్ రావని, ఇప్పుడున్న మంత్రులు పనికిమాలిన పాలన చేస్తున్నారని మంత్రులపై మండిపడ్డారు. రాష్ట్రంలో దిశ చట్టం ఉందో లేదో తెలియటం లేదని, ఇప్పుడున్న హోంమంత్రికి పోలీసులు సలాములు చేస్తున్నారని, ముఖ్యమంత్రి పాలనలో మంత్రులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు నెల్లూరు మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి, ఆడికి టీఎంసీ పట్టడంతో ఏదో లెక్క తీరు. వాడు ఇరిగేషన్ మంత్రి, అతనేమో బెట్టింగులు మంత్రి, బెట్టింగులు మంత్రి, సన్నబియ్యానికి మామూలు బియ్యానికి తేడా తెలియడు ఏమో కూతురు మంత్రి. ఇది కూడా నాడి అక్కడ కూతురు మంత్రి.